ఏడు దేశాబ్దాలు గడిచినాయి. మొదట 5 ఏళ్ళు మాకు పక్క పోయి 1947 నుంచి 1952 దాకా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు లేవు కనుక మనకు అంతకుముందు అపాయింటెడ్ గవర్నమెంట్స్ కనుక నెహ్రూ గారితో సహా 1952 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 70 ఏళ్ళు గడిచింది. 7 దశాబ్దాలుగా అదే మాట చెప్తున్నాం. అందుకని ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా రిజర్వేషన్ల అంశం చాలా క్లిష్టమైంది, సంక్లిష్టమైంది. ఇది జీరో సమ్ అంటాం, అంటే ఒకరికి లాభం అయితే ఒకరికి నష్టం ఉంది. చూడండి, రిజర్వేషన్లు ఉండాలా వద్దా అంటే ఎవరైతే పొందుతున్నారో కరాఖండగా ఉండాలని కోరుకుంటారు, ఎవరైతే పొందని దాన్ని వద్దని కోరుకుంటారు, అంటే జీరో సంఖ్యం అంటాం. కానీ దీనిలో విన్ విన్ సొల్యూషన్, అంటే ఇద్దరు గెలిచే సొల్యూషన్ కూడా మనం సాధించవచ్చు. ఇక రిజర్వేషన్ విషయానికి వస్తే 7 దశాబ్దాలుగా చూస్తుంటే మనకి విద్య, మనకు అట్లాగే ఉద్యోగాలలో పాటు రాజకీయ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. రాజకీయ రిజర్వేషన్లకు ఓ పరిమితులు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీకి మాత్రమే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ నిర్ణయించారు, అది ఇవాటికి కూడా కొనసాగుతుంది. కానీ దానికి డీలిమిటేషన్ కమిటీ ఒకటి వస్తుంది, అప్పుడు వాళ్ళు ఆ జనాభా పెరుగుదలను అనుసరించి దాన్ని బట్టి వాళ్ళ రిజర్వేషన్లు పెంచేది తగ్గించేది, తగ్గించేది ఉండదు, ఎట్లా పెంచడే ఉంటుంది, కనుక పెంచేది ఆలోచన చేస్తారు. ఉదాహరణకు మనకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కొనసాగుతున్నాయి. అందులో మళ్ళీ కొన్నిట్లలో ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ రిజర్వేషన్లో ఏబిసిడి కోసం మనకు మందకృష్ణ మాదిగ నుంచి కొంత దివాళ దాకా కొట్టాం. డిజిటల్ రిజర్వేషన్లో కూడా అసమానతలు ఉన్నాయని నేను అనుకుంటాను. వాళ్ళు కేసీఆర్ గారు తన ప్రసంగంలో ఏమన్నా దేశవ్యాప్తంగా గిరిజనులు ఎవరు అంటే నిర్వచించే దిశలో రకరకాల భేదాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు మన బీసీలలో కూడా ఇప్పుడు మీరు కర్ణాటక పోతే లింగాయతులు ఓసీ అవుతారు, ఇక్కడ బీసీ అవుతారు, ఇట్లా చాలా రకరకాలు ఉన్నాయి కదా. లంబాడి, సంతులు, గోండులు వీళ్ళల్లో చాలా ఆర్థిక తేడాలు. ఉదాహరణకు గిరిజనుల్లో కూడా లంబాడీలకు చాలా భూములు ఉన్నాయి, లంబాడీలు చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందారు. ఉదాహరణకు ఎస్సీలో మాలా, మాదిగ ఈ రెండు కులాలలో మాలా కులస్తులు ఎక్కువ ఉద్యోగాలు పొందినని ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఎందుకు వచ్చింది, మాల కులస్తులు ఎక్కువ ఉద్యోగాలు పొందినని దాని మీద వచ్చింది. కనుక ఒకే దెబ్బకు రెండు పీటలు పోయింది. మనకు తెలంగాణ వేరు కావడం వల్ల ఏమైందంటే మన ఆంధ్రలో ఉన్న మాల కులస్తులు అక్కడికి సగం అక్కడ ఉండడం వల్ల ఇక్కడ మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్లో పెద్ద తేడా లేకుండా పోయినాయి. అసలు వర్గీకరణ ఒక దేశంలో అవసరం లేకుండా పోయే పరిస్థితి తెలంగాణకు వచ్చింది. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఎస్టీలలో కూడా మనం చూడండి, ఈ మధ్యన మనకు ఆదిలాబాద్ జిల్లాలో, ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చాలా వ్యతిరేకత వచ్చింది. మీరు లంబాడీలను టీచర్లుగా ఉంటే కూడా ఉద్యోగాలు విధులు చేయనీయకుండా అడ్డుకున్నారు చాలా మంది. గోండులు, సంతాలు నిజంగా పక్క మహారాష్ట్ర నుంచి లేకపోతే కర్ణాటక నుంచి ఈ అగ్గం వచ్చిందని చెప్పి, అంటే ఏమైతుందంటే రిజర్వేషన్లు జీరో సమ్ గేమ్ కనుక మాది పోతుంది అంటే ఎదుటి వాడిని దాడి చేయడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ కానీ ఇదంతా కూడా నేను ఎందుకు నేపథ్యం చెప్తున్నాను అంటే కొంచెం బేస్ సరిగ్గా చేసుకుంటే మనం దీని మీద సరైన ఆలోచన చేస్తాం. ఓకే ప్రొఫెసర్ గారు, రెండు విషయాలు. ఒకటేమో జీరో సమ్ గేమ్ ఆడుతున్నా, రిజర్వేషన్లు శాశ్వత పరిష్కారంగా భావిస్తున్నాం, కరెక్ట్ కాదు. రిజర్వేషన్లు కేవలం తాత్కాలిక పరిహారం మాత్రమే.